నుంచి కంటిన్యూ చేయడానికి వచ్చేస్తున్నారు మా ప్రవీణ్ అండ్ ఫైమా. లెట్స్ వెల్కమ్ దెమ్. మా కంటెంట్ ఏంటంటే యోగా స్కూల్ అన్న. యోగా టీచర్ ఆమె దగ్గర నేను వచ్చి ఉండదు. మీరు ఓకే అంటే ప్రాపర్టీ ఓకే రెడీ. చెంకా చెంకా చెంకీరే చిన్నారి చింగరే వల కప్పలికే చిలకేలే కుల్కేటి కల్కేరే. నేను తింటాను బాగా, ఇవాళ నా కంటెంట్ యోగా. నేను యోగా టీచర్ ని. ఏంటే నేను ఎవరిని? యోగా టీచర్ కాదు ఫైమాని. యోగా క్లాస్ వచ్చేసిన ఇంకా ఎవరు నేర్చుకోవడానికి రావట్లేదు. అప్పటిదాకా నేనే శవాసనం వేస్తా. శవం లాగే ఉంటాను. ఇంకా ఎడ్చావులే విరిచొచ్చినాడు. కుమారి నా ప్రేమే భక్తి ముక్తి భక్త సిక్కెని కుమారి. చంటన్న యోగా నేర్చుకొని రోడ్డు మీద ఒక్కొక్క ఆసనం ఎత్తంటే అమ్మాయి పడిపోవాలి. ఇలా యోగా స్కూల్ పోయి నేర్చుకుని వస్తా. నేను యోగా స్కూల్ కు వస్తానని శ్మశానానికి వచ్చిన ఈ సగం కాలిన బాడి ఇక్కడ పెట్టి ఇల్లవడు. ఎవడే నీకు బాబు? మహేష్ బాబు లెక్కుంటే చాలు బాబు అనేయడమే. నువ్వు అలా వచ్చావా? లేదు ఇలా వచ్చా. దేవుడా ఓ ఇది పంచా? లేదు కుర్తా యోగా డ్రెస్ వేసుకొని వచ్చిన. సరే తీ గాని నువ్వు కూడా నా లాగా నేర్చుకోవడానికి వచ్చావా? లేదు నేను ఇక్కడ గురువుని. కేజీ బరువు లేదు ఇది గురువు. అలా ఎందుకు మేడం ఇలా కొట్టండి బాగుంటది. ఇది శాంతం. ఇది కూడా శాంతమే. సరే గాని ఎంత ఇస్తావు? చి నేను అలాంటి టైప్ కాదు. నేను అన్నది ఫీజు. మీరు ఎంత అంటే అంతే. సరే గాని నడువు స్టార్ట్ చేద్దాం. అందరు ఉన్నారు జనాలు ఇప్పుడు. ఏ వద్దు ఇది. నేను అన్నది ఆసనాలు. నేను అన్నది కూడా ఆసనాలే. ఎడ్చావులే విరిచొచ్చినాడు. నాతో ఆసనాలంటే అమ్మో అవి సాహసాలే సాహసాలే. సరేలే గాని నీకు శవాసనం అంటే ఏంటో తెలుసా? ఇలాంటి చిన్న చిన్న నాకేదో చెప్తారు మేడం. ఒకసారి మీరు పడుకోండి. వీడికేదో పెద్ద తెలిసినట్టు గోడు ముఖం. నాకు నేర్పిస్తున్నాను తప్పినా మేడం. అరే 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 నువ్వేం చేస్తున్నావురా? శివాల ముందు ఇట్లనే ఏడతాడు మేడం. నేను అన్నది ఆసనం గురించి చెప్పరా అన్న, నా గురించి కాదు. ఆహా నేను నీ గురించి అనుకున్నా. సరే అదంతా పక్కన పెట్టి గానీ ఇట్లా దగ్గర్రా. వచ్చిన మేడం. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఊపిరి పీల్చుకో. నీ కళ్ళల్లో కళ్ళు పెడితే ఊపిరి పీల్చుకోరు, ఉన్న ఊపిరి ఆగిపోతుంది. నీకు నేను యోగా టీచర్ రా, నేను ఏం చెప్తా చేయాలి. సరే మేడం చెప్పండి మేడం. నీకు శీర్షాసనం అంటే ఏందో తెలుసా? తెలియదు మేడం. ఎలా చేయాలి అది? తల కిందికి పెట్టి మిగతా అన్ని పైకి పెట్టాలి. నీకు అన్ని తెలుసు. నేను అన్నిట్లో ఫాస్ట్ మేడం. నీకు ఒక మంచి ఆసనం నేర్పిస్తా. కూసో ఇలా కూర్చొని ఇలా చేతులు పెట్టు. పెట్టినా మేడం. మన ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు మన పొట్ట లోపటికి పోయి బయటికి రావాలి. ఓకే మేడం. పీల్చుకో. పీల్చిన మేడం. వదులు. వదిలినా మేడం. హలో అరే ఒక జేసీబీని ఒక తాడు పట్టుకోనరా. జేసీబీ తాడు ఎందుకు ఇప్పుడు? నా కడుపు బయటకు వచ్చింది కానీ మీ కడుపు రాలేదా మేడం? వీటి బ్రెయిన్ ఎక్కువ అయిపోయింది. అది ఎప్పుడో వచ్చిందిరా ఇది లూజ్ షర్ట్, అందుకే కనిపిస్తలేదు. అవునా? సరే గాని ఇలారా చెప్పు మేడం. నీకు మంచిగా గాలి రావాలంటే ఏం చేయాలి తెలుసా? దూరం పోవాలి. నేనెందుకు దూరం? ఆ స్మెల్ వస్తుంది ఆ బట్టలు ఎప్పుడు పిండిలో ఏమో. కర్మరా బాబు. నువ్వు ఇలా నేర్చుకోవడానికి వచ్చినావా? ఇంత మంది ముంగట నా పరుగు తీయనీకి వచ్చినవారా? మరి స్నానం చేస్తే రోగం పుడుతుంది నీకు. నేను స్నానం చేసినా. చేసినావా? సరే గాని మేడం నీకు ఇప్పుడు ఇంకొకటి చాలా అందరికి ఇంపార్టెంట్, అది పద్మాసనం. కాదు నాకు తెలుసు మేడం, ఫస్టే మా ఇంటి పక్కనే ఉంటది. మా ఇంటి పక్కనే ఉంటది.
అన్నది నువ్వు పక్కింటి పద్మతో వేసే ఆసనాలు కాదురా, పద్మాసనం అంటే ఏంటి? దీనికి ఏదో ఒకటి బుద్ధి చెప్పాలి. అరే మేడం చెప్పండి మేడం. సింపుల్, ఏం లేదండి. ఈ కాలుందా? ఉంది. ఇలా పట్టుకొని ఇలా అవే కూర్చో. ఇప్పుడు చూసారు కదా, మన కోసం మళ్ళీ ఇంకోటి వేస్తుంది మన ఫైమా. ఏంద్రా అదే సరికా చేతాను కదా, అందరు చెప్తాన్నా. యోగా చేస్తాను మరి. అదేదో చెప్పు, ఏదో తీగలకి వెళ్ళిపోయినట్టు అయ్యి చేత నాకేం తెలుతుంది. నువ్వు కూడా జయ దేశి. ఇదేనా? ఈ నాకు సింపుల్ మేడం చానా. అమ్ము చెయ్యరా, కాల్ తీసి దీన్ని వేయడం చెప్పింది కానీ తీయడం చెప్పరా? నాకు వేయడం మాత్రమే వచ్చు, తీయడం రాదు. అంటే ఇప్పుడు నా పరిస్థితి గోవింద ఇట్లుంటది అన్న కంటెంట్.